Hi friends, welcome back to our channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ కిచడీ. కిచడీని ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ గ్లాస్ తో 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. బియ్యము అలాగే పప్పును కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్, 2 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు వేయాలి. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసి ఒకసారి కలపాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేయాలి. ఇక్కడ పెద్ద సైజు ఆలుగడ్డను ఒకటి తీసుకున్నానండి నేను. ఆలు ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు వేశాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి 1-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 3 నిమిషాల తర్వాత ఆలుగడ్డ అలాగే టమాటా 50% వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి. పప్పు వేశాక ఒకసారి దీని అంతటిని బాగా కలిపి 1 నిమిషం పాటు ఇలాగే ఉంచాలి. పప్పు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. రైస్ వేశాక ఒకసారి దీన్నంతటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఎలా వేయాలంటే గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసుల వాటర్ పోయాలి. బియ్యంతో పాటు పప్పును కూడా కొల్చుకొని 1 గ్లాస్కి 1.5 వరకు వాటర్ పోయాలి. మీకు కిచడీ కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ పోయండి. నీళ్ళు పోసాక ఒకసారి దీనంతటిని బాగా కలిపి ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు ముందుగా పోపులో వేశాను కదా, దాన్ని చూసుకొని మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కిచడీలో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కొద్దిగా పుదీనా వేసుకోండి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి వేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి మరో 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కిచడీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి
మంటని లో ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాల పాటు ఉంచండి. లాస్ట్లో ఉన్న కొద్దిగా వాటర్కి రైస్ మగిలుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కిచ్డీ రెడీ అయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనికి కాంబినేషన్గా రైతాతో తిన్నా బాగుంటుంది, లేదంటే మన తెలంగాణ స్టైల్లో చారు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చారు ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.